हाय फ्रेंड्स नेनु मी जगदीश मीरु चूस्तुन्नारु जेडी एलक्ट्रिकल्स यूट्यूब चैनल फ्रेंड्स मनं ई रोजु बोर्ड लूपिंग अंटे एंटि असलु बोर्ड की लूपिंग एला चेयालो तेलुसुकुंदाम इप्पुडु चूसारा वायर्लु एंत चेत्तगा कनबडुतुन्नाया बोर्ड लूपिंग चूसिन तर्वात एंत नीट्गा कनिपिस्तुंदो मीरु चूस्तारु ओके फ्रेंड्स इक्कड इप्पुडु चूसिन रेंडु ब्लाक वायर्लु तीसानु कदा ఆ రెండు 2.5 న్యూటర్లు ఒకటి ఇన్కమింగ్ ఒకటి వేరే బోర్డుకి అవుట్ గోయింగ్ అలాగే ఇప్పుడు చూపించిన 2.5 రెండు రెడ్ ఇన్కమింగ్ ఒకటి అవుట్ గోయింగ్ ఒకటి అంటే ఈ బోర్డులోకి వచ్చిన మెయిన్స్ ఈ బోర్డు నుంచి వేరే బోర్డుకి వెళ్ళిన మెయిన్ సప్లై అన్నమాట ఓకే మనకి గ్రీన్ వైర్ అవైలబిలిటీ లేదు సో బ్లూ కలర్ ఎత్ కింద యూజ్ చేయడం జరిగింది ఇది కూడా ఒక ఒక బ్లూ అంటే ఒక ఎత్ వచ్చింది ఒక ఎత్ వెళ్ళింది నెక్స్ట్ రెండు ఫ్యాన్లకి రెండు ఎత్తు వైర్లు మొత్తం నాలుగు బ్లూ వైర్లు కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే మన ఫ్యాన్లు కూడా ఎత్తు వేయడం జరిగింది ఇది కంప్యూటర్ ల్యాబ్ కదా సో మ్యాండేటరీ అని చెప్పేసి అన్నారు ఎత్తు వైరు సో నెక్స్ట్ రెండు ఎల్లో వైర్లు ఉన్నాయి కదా ఆ రెండు ఎల్లో వైర్లు రెండు ఫ్యాన్లకి కలర్ కోడింగ్ వేయడం జరిగింది ఫ్యాన్ అంటే ఎల్లో వైర్ యూజ్ చేస్తే ఎవరు ఓపెన్ చేసినా సరే క్లియర్గా తెలుస్తుంది నెక్స్ట్ రెండు న్యూటర్లు రెండు ఫ్యాన్లకి నెక్స్ట్ ఇవి నాలుగు రెడ్ వైర్లు ఉన్నాయి కదా నాలుగు రెడ్ వైర్లు నాలుగు ట్యూబ్లైట్స్ ఒక ఒక కానకి నాలుగు ట్యూబ్లైట్స్ బోర్డు పైన రెండు ట్యూబ్లైట్లు ఉంటాయి అదే బోర్డుకి ఆపోజిట్ రెండు ట్యూబ్లైట్లు ఉంటాయి రెండు స్టార్టింగ్లో ఉన్న రెండు ట్యూబ్లైట్లు చూడండి ఈ రెండు ట్యూబ్లైట్లకి రెండు పేస్లు రెండు రెడ్లు రెండు బ్లాక్లో లాగడం జరిగింది బ్యాక్ సైడ్ ఇంకో రెండు ట్యూబ్లైట్లు ఉన్నాయి ఆ బ్యాక్ సైడ్ ఉన్న రెండు ట్యూబ్లైట్లకి మాత్రం రెండు పేస్లు రెండు రెడ్ వైర్లు అలాగే ఒక న్యూటర్లు మాత్రం లాగడం జరిగింది వైర్ సేవింగ్ కోసమని ఒక న్యూటర్లో రెండు పేస్లు లాగడం జరిగింది ఓకే ఇప్పుడు ఏ వైర్లు దేనికన్నా మీకు క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు నేను వీటిని లూపింగ్ కొడతాను లూపింగ్ కొట్టడం ఎలాగో పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఓల్ని ఎత్త వైర్లు అన్నది నేను సపరేట్ చేస్తున్నాను ఒక ఎత్త వైరు పొడవుగా ఉంచేసి మిగతా మూడు కట్ చేసి స్లీవ్ అన్నది తీయడం మీరు చూస్తున్నారు ఇలా మూడు స్లీవ్ తీసుకుని అప్పుడు మూడు ఈక్వల్గా సమానంగా పెట్టుకుని ఒకసారి టిస్టింగ్ చేసుకుని అప్పుడు దానికి సమానంగా పెట్టుకుని రన్నింగ్ జాయింట్ అదే సెంటర్లో స్లీవ్ తీసుకుని నీట్గా టెస్టింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు న్యూట్రల్ కామన్ చేద్దాం ఇందులో న్యూట్రల్ ఎన్ని ఉంటాయంటే 2.5 ఒకటి వచ్చింది ఒకటి వెళ్ళింది నెక్స్ట్ నాలుగు ట్యూబ్లైట్లకి మూడు న్యూట్రల్లో రెండు ఫ్యాన్లకి రెండు న్యూట్రల్లు అంటే ఐదు 2.5 రెండు ఏడు న్యూట్రల్లు ఉంటాయి ఏడు వాటిల్లో మనం ఆరు పొట్టిగా కొరుసగా కట్ చేస్తాము ఒక 2.5 వైర్ అంటే ఇన్కమింగ్ వైర్ని అన్నది పొడవుగా ఉంచేసి మిగతా అన్ని నీట్గా స్లీవ్స్ తీసుకోవాలి ఆల్మోస్ట్ అన్ని స్లీవ్లు కూడా ఈక్వల్గా తీసుకోవాలి అని అలాగని కొలుసుకోవాల్సిన లేదు ఒక అంచనాగా తీసుకుని చిన్న చిన్న వేరియేషన్ ఉన్న అన్నీ ఈక్వల్గా మనం ఫింగర్స్తో సెట్ చేసుకుని ఒకటి లేదా రెండు టిస్టింగ్లు చేసుకుని నెక్స్ట్ 2.5 వైర్కి కరెక్ట్గా ఎక్కడ దాకా వస్తుందో అక్కడ సెంటర్లో స్లీవ్ తీసుకుని సేమ్ అలాగే టిస్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు పేస్లు సపరేట్ చేసాం న్యూట్రల్ సపరేట్ చేసాం ఎత్తులు సపరేట్ చేసాం అది కామన్ చేస్తాం కదా ఇప్పుడు ఓన్లీ కంట్రోల్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు టిస్టింగ్ చేసుకుందాం వీటిని మన వేళ్లతో టిస్టింగ్ చేసింది అంత ఫిట్నెస్ రాదు లూజ్ కనెక్షన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది సో మనం ఫస్ట్ ఏళ్ళతో చేసుకుని నెక్స్ట్ నీట్గా కటన్ ప్లేయర్తో స్ట్రాంగ్గా టెస్టింగ్ చేసుకుంటే లూజ్ కనెక్షన్స్ అన్నది అవాయిడ్ చేయొచ్చు అనమాట ఓకే ఈ వైర్లు అన్నట్లని ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసుకుందాం ఇక్కడ 8 మోడ్యులర్ బోర్డు అన్నది ఫిట్ చేయడం జరుగుతుంది అది ప్లేస్ తక్కువ ఉంటుంది సో ఎక్కువ వైర్లు ఉంటే బోర్డులో ఇరిగించడం కష్టం నీట్గా అన్నీ ఇప్పుడు టేబుల్ వేసుకుని కేబుల్ ట్యాగ్స్ కూడా ఎలా వేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టేప్ వేసుకుందాం టేప్ వేసేటప్పుడు చాలా లూజ్ లేకుండా చాలా టైట్గా వేసుకోవాలి
ఒకటి లేదా రెండు సార్లు వేసుకోవడం బెటర్ అని నేను చెప్తాను. ఏంటంటే ఒకవేళ లోడ్ ఏమైనా ఎక్కువైనా హీట్ అయితే సింగిల్ టర్న్ ఉన్నప్పుడు హీట్ అయ్యి వేరే దాని వేరే ఇన్సులేషన్ టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంత హీట్ అయితే ఏం రాదు, బట్ మన సేఫ్ పర్పస్గా 2 టైమ్స్ వేసుకుంటే బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూట్రల్ కూడా 2 టైమ్స్ వేసుకుంటాం. నెక్స్ట్ కేబుల్ ట్యాగ్స్ తీసుకుని ఏట్ల కాటలకి సపరేట్ సపరేట్గా నీట్గా కేబుల్ ట్యాగ్స్ వేసుకుని కట్ చేసుకుంటే అప్పుడు బోర్డు ఎవరన్నా మనం కాకుండా వేరే కంప్లైంట్ ఏదైనా వచ్చినప్పుడు ఎవరైనా ఓపెన్ చేసినా చూడడానికి ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. వైరింగ్ చేసిన వాళ్ళు ఎవరన్నా అడుగుతారు, ఖచ్చితంగా బాగా చేశారని చెప్తారు. ఎందుకంటే కేబుల్ ట్యాగ్స్ అన్నది ఎవరు పెద్దగా వేయరు, అలా వేస్తే నీట్గా కలర్ కోడింగ్ అయ్యి నీట్గా తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు 4 ట్యూబ్లైట్లకి 4 పేస్లు ఉన్నాయి కదా, 4 వాటికి ఈ కంట్రోల్స్ స్విచ్ కంట్రోల్స్కి వస్తాయి కాబట్టి నీట్గా ఒక 2 ట్యాగ్లు వేస్తాం. నెక్స్ట్ 2 ఫ్యాన్లకి 2 ఎల్లో వైర్లు ఉన్నాయి కదా, వీటికి కూడా 2 ట్యాగ్స్ వేసుకున్నాం. ఇప్పుడు ఎత్తు ఉంది కదా, ఎత్తు వైర్లు వాటికి ఒక 2 3 వేసుకుందాం. వీటికి టేప్ వేసాం కాబట్టి టేప్ మీద ఒక ట్యాగ్ వేసుకుంటే టేప్ కొన్ని రోజుల తర్వాత టేప్ గమ్ అన్నది ఆరి మళ్ళీ ఓడడం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. టేప్ పైన ఒక ట్యాగ్ వేస్తాం అనుకోండి, అప్పుడు ఇంకా ఒకవేళ లూజ్ అయిన గమ్ ఆరినా వచ్చే ఛాన్స్ ఉండదు. మనం ఎప్పుడు ఇప్పుడైతే ఎలా ఫిట్ చేసామో 10 ఇయర్ 20 ఇయర్స్ తర్వాత ఓపెన్ చేసినా సేమ్ అది అలాగే ఉంటుంది. ఓకే, పేసి న్యూట్రల్కి ఎర్తలకి కూడా నీట్గా ట్యాగ్లు వేయడం జరుగుతుంది. న్యూట్రల్ కూడా ఇప్పుడు ట్యాగ్లు వేస్తున్నాం. న్యూట్రల్ వైర్లు ఎక్కువ కాబట్టి కొద్దిగా ట్యాగ్లు దగ్గరగా వేసుకుని నీట్గా వేసుకుంటే బెటర్. పేస్ అయితే వచ్చి ఇక్కడ ఇందులోకి వచ్చింది వెళ్ళింది, అలాగే ఎర్తలు కూడా ఇందులోకి వచ్చింది వెళ్ళినవి. నెక్స్ట్ 2 ఫ్యాన్లకి 2 ఎర్త వైర్లు. న్యూట్రల్ అలా కాదు కదా, ఎన్ని కంట్రోల్స్ ఉంటాయి అన్నట్లకి న్యూట్రల్ ఉంటుంది. మనం అయితే ఒక ట్యూబ్లైట్కి మాత్రం న్యూట్రల్ వేయలేదు, దానికి కామన్ చేస్తాం వేరే న్యూట్రల్కి. ఓకే, ఇప్పుడు నీట్గా ట్యాగ్లు వేసుకున్నాం, ట్యాగ్లు కట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు బోర్డ్ లూపింగ్ ఎలాగో తెలుసుకున్నారు, నెక్స్ట్ వీడియోలో కనెక్షన్స్ కూడా ఎలాగో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.